ధర్మార్థ కామ మోక్ష సిద్ధుల ఫల పురుషార్థ సిద్ధార్థం ఇష్ట కామాక్ష సిద్ధార్థం ధన కనక వస్తు వాహన సమృద్ధార్థం శ్రీ ఆంజనేయ కాలే అర్చన న్యాయన మార్గేన గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా ధరలు పెరుగును. ఈ సంవత్సరము చైత్ర శుద్ధ నవమి 33/2023 గురువారం నుండి 27/4/23 గురువారము వైశాఖ శుద్ధ సప్తమి వరకు గురుమూర్తులు నాలు తిథులతో కూడుకున్నటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి ముహూర్తాలు పెట్టుకోవడమే ఈ పంచాంగానికి యుద్ధ భీతి కలిగి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు. అధిక శ్రావణమైనందున దుర్భిక్షను ప్రజాక్షయము రాజభోగములు విభాగములగుట భూముల ధరలు తగ్గుట స్వంత దృష్టి దుర్మార్గులు ప్రజలి ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఎంచుతూ ఆనందపడుక సంభవించును. జూన్ మాసం నుండే మంచి వర్షాలు కురిసి అధిక పంటలతో మంచి పంటలు పండుతాయి. పప్పు దినుసులకు నల్లటి ఆహార ధాన్యాలకు మంచి ధరలు పలుకుతాయి. అలాగే భూములు వ్యవసాయ రంగానికి వ్యాపార రంగానికి ఇనుము ఇత్తడి రాగి కంచు బంగారం ధరలు మంచిగా పెరిగి అధికంగా ఉంటాయి. ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారు. జంబియార్మాన్ ఆలయంలో శోభాకృతనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని జంబియార్మాన్ ఆలయం ప్రాంగణంలో పంచాంగ శ్రావణం వినిపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జంబియార్మాన్ ఆలయ చైర్మన్ అతిథులుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి మరియు ఆర్మూర్ ప్రజలకు ఆయుడు ఆరోగ్యాలతో సుఖసంతాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని మనసార కోరుకుంటూ బోలో గజానన్ మహారాజుకి రామభక్త పవన సుత హనుమానికి ఉగాది సందర్భంగా ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈరోజే జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పంచాంగ కార్యక్రమం జరపబడింది. ఆ కార్యక్రమంలో మా యొక్క పంతులు గారు పంచాంగము వివరించి అందరి భక్తులకు తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సరము మంచి వర్షాలతో పాడి పంటలతో ఎంతో అందరికీ అన్ని విధాల సహకరిస్తుందని ఈ పంచాంగం రోజు చెప్పడం జరిగింది. మరియు ఎప్పుడైతే వానలు సమృద్ధిగా పడతాయో అప్పుడు ఈ దేశం కానీ ఈ రాష్ట్రాలు కానీ ఊరు కానీ అన్ని వ్యాపార వస్తువులకు కూడా మంచిగా ఉంటారని ఆయన తెలియజేయడం జరిగింది. మరియు మరొకసారి ఆరుమూరు పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకు ముగిస్తున్నాను.